ఏఈవీఎం ఏ నియోజకవర్గానికి వెళుతుందో చెప్పడం ఎవరికి సాధ్యం కాదని, ఇందులో రాజకీయ పార్టీలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ తెలిపారు. అనంతపురం కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ అత్యంత పకడ్బందీగా సాగుతుందని వివరించారు. ఎక్కడా చిన్న పొరపాటు కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అత్యంత పకడ్బందీగా ఈవీఎంలు వీవీప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డీఈఓ లాగిన్ నుంచి ఆన్లైన్ ద్వారా అత్యంత పారదర్శకతతో ఈవీఎంలు వీవీప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ చేపట్టామన్నారు. ఈవీఎం వీవీప్యాట్ల యంత్రాలు తరలించే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుందని, సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం పటిష్ట పోలీస్ బందోబస్తుతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎం వీవీప్యాట్ యంత్రాలను పంపిస్తామన్నారు. ఎవరికి ఏ చిన్న అనుమానం ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి ఇప్పుడు రెగ్యులర్గా ప్రెస్ కాన్ఫరెన్సు, ప్రెస్ బ్రీఫింగు, ప్రెస్ మీటింగ్ లాంటిది పెడదామని మేము డిసైడ్ అయ్యాము. అంటే ఇంకా 18 నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. చాలా యాక్టివిటీస్ ఎలక్షన్ కమిషన్ వారు చెప్పినటువంటి క్యాలెండర్ ప్రకారం జరుగుతూ ఉంది. అధికారులు అందరూ వాళ్ళు ఈ షెడ్యూల్ ప్రకారం పనిచేయడం ఒకవైపు అయితే, ప్రజలకి అన్ని స్టేక్ హోల్డర్స్ ఇన్ ఎలక్షన్కి వాళ్ళకి చాలా స్పష్టంగా ఈ ప్రక్రియల గురించి అవగాహన కల్పించడం ఎంతో అవసరం ఉంది. ఫస్ట్ ర్యాండమైజేషన్ అంటే ఆల్రెడీ డీటెయిల్స్ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఇందులో మీ అందరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ సంఖ్య ఉన్నటువంటి ఒక యంత్రం ఏ కాన్స్టిట్యూన్సీకి వెళ్తుంది అనేది ఎవరి చేతుల్లో లేదు. సంపూర్ణంగా పకడ్బందీగా ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ కూడా ఎలక్షన్ కమిషన్ వారే డెవలప్ చేస్తారు. సో అది పొలిటికల్ పార్టీస్ వాళ్ళని కూడా పిలిచి, నేను అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ర్యాండమైజేషన్ నిన్న కంప్లీట్ చేశాను, సార్టింగ్ అవుట్ చేశాము. సార్ట్ అవుట్ అయిన తర్వాత ఏ యంత్రమో ఏ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళాలని, అక్కడ కాన్స్టిట్యూన్సీలో ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ ఇన్స్పెక్షన్ కూడా నేను ఎస్పీ గారు చేశాను. నేను ఒక రూట్లో వెళ్ళి చూస్తూ ఉంటే ఆయన ఒక రూట్లో చూశారు. లైక్ దిస్ ఆల్ 8 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ మేము వచ్చినప్పుడు చెప్పాము, వీ హ్యావ్ కవర్డ్. దాన్ని ఎవరు రిప్రజెంటేటివ్స్ వచ్చిన వాళ్ళు వెళ్ళాలంటే దే కెన్ ఫాలో దాట్, దే కెన్ ఫాలో అండ్ సీ ఎటువైపు వెళ్తుంది. కంట్రోల్ రూమ్లో కూడా ఆ జీపీఎస్ని పెట్టి మేము ట్రాక్ చేస్తున్నాం, మనం అనుకున్న రూట్లోనే వెళ్తుందా, ఎక్కడైనా డీవియేషన్ ఉందా, ఏం డిస్కషన్ జరుగుతూ ఉంది. ఎందుకంటే మాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు 2019 ఎలక్షన్ చాలా డిఫికల్ట్ కాన్స్టిట్యున్సీలో రంపచోడవరం అని, అది నక్సల్ ఎఫెక్టెడ్ అండ్ ట్రైబల్ ఏరియాలో చేశాము. సో అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్, గతంలో ఎన్నికల విధులు కూడా వేరే రాష్ట్రంలో వెళ్ళి రాజస్థాన్లో అబ్జర్వర్గా చేశాను. సో ఈ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేస్తున్నాను. అలాగే ఈ ట్రైనింగ్ మళ్ళీ ఏంటంటే, మన మాస్టర్ ట్రైనర్స్ అని ఎవరో ఒకరికి మనం వదిలేయట్లేదు, దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దాట్. బట్ ఆ సీనియర్ లెవెల్ ఆఫీసర్, మోడల్ కోడ్ సంబంధించి అయితే నైడియా గారు, ఆమె ఈజ్ ద నోడల్ ఆఫీసర్. ఎక్స్పెండిచర్ అంటే జాయింట్ కలెక్టర్ గారు, ఈయన ఈజ్ ద నోడల్ ఆఫీసర్. అలాగే ఈవీఎం అయితే మున్సిపల్ కమిషనర్ గారు నోడల్ ఆఫీసర్. ఇలా ఒక సీనియర్ లెవెల్ ఆఫీసర్ అంటే వాళ్ళు చెప్పడం వలన ఆ సిబ్బందులకి ఆ సీరియస్నెస్ కూడా రావాలి, అండ్ క్వాలిటీ కూడా బాగుండాలనేది. సో ఇవి ఈ రెండు అంశాలు ఆ ఎలక్షన్ గురించి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ఇక్కడ మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కన్సర్న్ నోడల్ ఆఫీసర్కి మీరు సంప్రదించాలని కోరుతున్నాను.